ప్రభుత్వం టీడీపీపై కుట్రపూరితంగా వ్యవహరించి పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య సీఎం కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ మైనార్టీ సబ్ప్లాన్ 12% రిజర్వేషన్ల అమలు కోసం సీపీఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై కుట్రపూరితంగా వ్యవహరించి పార్టీని అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుందని ఖమ్మం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య అన్నారు ఓటుకు నోటు వ్యవహారం ఆరోపణలపై ఏసీబీ నోటీసులు ఇచ్చినా తమకు ఆరోగ్యం బాగోలేక హాజరు కాకపోయానని మళ్లీ ఏసీబీ పిలిస్తే హాజరవుతానని సంద్ర పేర్కొన్నారు సంద్ర వెంకట వీరయ్య ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్యతో కలిసి నాయకులతో కాసేపు ముచ్చటించారు రేవంత్ అరెస్టు విడుదల అనంతరం జరిగిన పరిణామాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది అనంతరం సంద్ర సీనియర్స్తో మాట్లాడారు ఓటుకు నోటు ఆరోపణలపై ఏసీబీ తనకు నోటీసులు ఇచ్చినా ఆరోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోయానని ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడిందని ఏసీబీ మళ్లీ ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు సంద్ర పేర్కొన్నారు రాష్ట్రంలో గత నెల రోజులుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద పార్టీ మీద చేస్తున్న ఒక దాడి కుట్రలో భాగంగానే నాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నేను ఆరోగ్య కారణాల వల్ల విచారణ హాజరు కాలేకపోతున్నట్టుగా లేఖ పంపాం మళ్ళీ ఇప్పుడు నేను అందుబాటులో ఉన్నాను మీరు ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి లేఖ పంపడం జరిగింది తప్పనిసరిగా ఏసీబీ ఏదైతే నన్ను విచారణకు గమ్మని చెప్పి కోరటం జరిగిందో తప్పనిసరిగా హాజరై విచారణకు సహకరించడం వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో తప్పకుండా విచారణ ఎదుర్కొనే దానికోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఓటుకు నోటు కేసులో నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్పై బయటకు వచ్చి హడావుడి చేయడంపై ఖమ్మంలో టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి రేవంత్ సీఎంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఖమ్మం నగరంలోని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు నగరంలోని శ్రీనివాసనగర్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఆందోళన సాగింది సీఎం కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు దొంగ పని చేస్తూ దొరికిన దొంగ కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు రేవంత్కు వచ్చింది బేలే అని ఆయన కేసు నుంచి ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేరని వారు అన్నారు రేవంత్ సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న కుక్కది రేవంత్ రెడ్డి అనే కుక్క ఇవాళ తెలంగాణ వాదుల్ని కేసీఆర్ గారిని విమర్శించే అంత పెద్దటోడైతే కాదు చాలా 14 ఏళ్ల ఉద్యమం తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది కేసీఆర్ గారు ఇవాళ చాలా మంది టీడీపీ నేతలు ఇవాళ మాట్లాడుతున్నారు డబ్బులకి అమ్ముడు బయ్య కుక్కలు టీడీపీ నేతలు మీరు ఇదంతా జనాలు చూసుకోవాలి చాలా తప్పుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుటుంబాన్ని చాలా అనుమాన చాలా తప్పుగా మాట్లాడి నిన్న జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు సీమాంధ్ర నుంచి విజయవాడ నుంచి గుండాల్ని తెచ్చి జైలు ముందు పెట్టి ఇవాళ చాలా తప్పుగా ముఖ్యమంత్రి గారు కానీ మొత్తం ముఖ్యమంత్రి గారు కుటుంబాన్ని చాలా తప్పుగా మాట్లాడారు ఇవాళ సీమాంధ్రలో నడిపే వ్యక్తులు చంద్రబాబు నాయుడు డబ్బులు ఆంధ్ర నుంచి తెచ్చి ఇవాళ తెలంగాణ వాదుల్ని కొన్నామనుకుంటే ఎటువంటిది సహించా ఖమ్మం జిల్లాలో ఇది అడ్డుకుంటున్నాం తెలంగాణ పది జిల్లాల్లో దీన్ని అందరూ సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పి ఈ చంద్రబాబు తప్పుగా వివరించాలని చూస్తాడు దీనికి మేమందరం టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ యువజన విభాగాలు కానీ ఆయన జైలుకు పోక తప్పదు ఇంక 4 రోజులైనా ఈ బెయిల్ వచ్చినంత మాత్రం ఆయన ముడిసిపోయేది ఏం లేదు సంబరాలు చేసుకుంటే దాంట్లో ఒరిగిపోయేది ఏం లేదు ఇక రాబోయే రోజులలో జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ టీడీపీ పార్టీ పని అయిపోయింది టీడీపీ పార్టీ పనిగా ఖాళీ అయిపోతుంది దీనికి రేవంత్ రెడ్డి ఎక్కడ
అరాచకాల సృష్టించిన ఎక్కడ ఏచికా చేసిన టిఆర్ఎస్ పార్టీ ఊరుకోదు టిఆర్ఎస్ పార్టీ చూస్తుగా ఎక్కడ ఆయన్ని వదిలిపెట్టే సమస్య ఉండదు టిఆర్ఎస్ పార్టీ మీద బుడగ జల్లితే సహించేదే లేదని చెప్పి నగరంలోని మయూరి సెంటర్లో కూడా రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదన్నారు మళ్ళీ రేవంత్ జైలుకు వెళ్ళక తప్పదని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు ఇప్పటికైనా రేవంత్ నోరును అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ప్రపంచం మొత్తం చూసింది ఈ రోజు ఒక దొంగ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఒక కేసీఆర్ గారి మీద ఒక వ్యతిరేకతగా మాట్లాడటం ఆయన ఎంతవరకు సమావేశం ఆయన ఉంటే మీకు నిర్దోషిగా కోర్టులో నిరూపించుకోవాలి అంతేగాని ఇలా వచ్చి బయటకు వచ్చి ఒక దొంగ ఇలా మాట్లాడటానికి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ఈ రోజు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళ జెండాలు ఎగరేసుకుంటూ టపాకాయచును ఒక స్వతంత్ర పోరాటానికి జైలుకెళ్ళిండా ఒక దొంగ ఈరోజు జైలుకెళ్ళాడు జైలుకెళ్ళి ఈరోజు బయటకు వచ్చి నీవేదో పెద్ద గొప్పలా వేస్తున్నావు మనం కూడా ఒక తెలంగాణ ప్రజలైనా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతో ఉంది మనం ఒక దొంగకు మనం సపోర్ట్ చేయొచ్చు ఇవాళ తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిపిఎం కావచ్చు అదర్స్ ఏ పార్టీ అయినా సరే మనం దొంగని దొంగలా చూడాలి అంతేగాని వాళ్ళు మనం పిలిపించారు కానీ మనం పోయి వాళ్ళ అమ్మటి మనం జెండా వేసుకున్న 100 రూపాయలు ఇచ్చారు కానీ మనం వాళ్ళ అమ్మటి పోయి తిరిగి వాళ్ళ జిల్లా బాధలు కొట్టడం కానీ అలాంటి కానీ చేయకూడదు దొంగని దొంగని నిర్దేశించాలి క్రితం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆంధ్ర పార్టీ వాళ్ళ తత్తుగా మారి రేవంత్ రెడ్డి ద్వారా సుమారు 5 కోట్ల రూపాయలకు స్టీఫెన్ సన్ అనే ఎమ్మెల్సీకి బేరమాడి వారికి ఓటేయడానికి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని దోచుకుంటూ ఇక్కడ పెట్టి వారు ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చే భాగంలో వాళ్ళు ఏర్పాటు చేశారు అలా చేసిన దాంట్లో ఏసీబీ వారికి అడ్డంగా దొరికి 4 రోజుల పాటు జైల్లో ఉండి నిన్న ఏదో దయాదాక్షిణ్యాలతోటి న్యాయమూర్తులను తప్పుదోవ పట్టించి బెయిల్ తెచ్చుకొని ఒక ఉద్యమకారుడైనటువంటి 4 కోట్ల మందికి ప్రాతినిధ్యమవుతున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అన్యోన్యంగా మా అనరాని మాటలు అన్నాడు కానీ అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీ వారైనా సరే దాన్ని ఖండించాలి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు ఉంది కానీ దొంగలు ఇలా మాట్లాడటానికి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో హక్కు లేదు కాబట్టి ఆంధ్రతత్తులు అనేటటువంటి వారిని ఈ యొక్క తెలంగాణ అన్నటువంటి ఏ పార్టీ వారైనా సరే ఖండించాలని టీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ అధ్యక్షుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మని దర్శనం చేయడం జరిగింది కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను మైనార్టీలకు సబ్ప్లాన్ చట్టం 12% రిజర్వేషన్ల అమలుకు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది జూలై 21 నుంచి ఆగస్టు 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమం చేపడతామని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సిపిఎం నాయకులు నగరంలోని ఓ మసీదులో ప్రార్థనలు చేశారు పార్టీ చేపట్టబోయే కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు మైనార్టీలకు సబ్ ప్లాన్ చట్టం చేయాలని బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నాయని వారు ఆరోపించారు మైనార్టీలకు సబ్ ప్లాన్ చట్టం 12% రిజర్వేషన్ల కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని అందులో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు సభలు సమావేశాలు నిర్వహించి ఆగస్టు 10న ఎంఆర్ఓ ఆర్టీఓ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు ఈ సమావేశంలో పలువురు ముస్లింలు పాల్గొన్నారు కేవలం 1132 కోట్ల రూపాయలు మాత్రమే మైనారిటీలకు కేటాయించడం జరిగింది జనాభా దామాషా ప్రకారం 7000 కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా ముస్లింల పట్ల మైనారిటీ జనాభా పట్ల మైనారిటీ ప్రాంతాల పట్ల మైనారిటీ సమస్యల పట్ల చూపిస్తూ ఉన్నటువంటి ఈ వివక్షతను నిరసిస్తూ మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తగిన మద్దతుని సంఘీభావాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అని ప్రజానేకానికి ప్రత్యేకించి మైనారిటీ ప్రజానేకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మైనారిటీల సమస్యలను పరిష్కారం చేయడానికి సమస్యలను గుర్తించడానికి గతంలో ఏర్పాటు చేసినటువంటి రంగనాథ్ కమిటీ సిఫార్సులను కానీ రాజేంద్ర సచార్ సిఫార్సులను కానీ పట్టించుకోవాలని ఆ సిఫార్సుల్ని అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో సిపిఎం పార్టీ గతంలో అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాత్రమే అధికారంలో ఉన్నప్పుడు సిపిఎం సచార్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడానికి పూనుకుంది మరే రాష్ట్ర ప్రభుత్వం వామపక్ష ప్రభుత్వాలు మినహాయించి ఆ సిఫార్సుల్ని అమలు చేయడానికి పూనుకోవడం లేదు సచార్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయకుండా రంగనాథ్ మిశ్రా సిఫార్సుల్ని అమలు చేయకుండా ఈ దేశంలో మైనారిటీలు అభివృద్ధి కావడము అని చెప్పేసి అనేది అసాధ్యమైనటువంటి విషయం మైనారిటీల పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది వివక్షత్వాన్ని వ్యవహరిస్తూ ఉంది అత్యధిక మంది
ఉన్నటువంటి హిందూ మతం దాని జనాభాని ఆశ్రయంగా చేసుకొని ఈ రోజున పరిపాలన సాగించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా మైనారిటీలని విస్మరించేటటువంటి పని ఈ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉంది. అందువల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, ఉద్యమం నిర్వహించాలని, మైనారిటీలకు ఆర్థికంగా తగిన అవకాశాలు కల్పించేదాకా రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సిందిగా, బలపరచాల్సిందిగా, భాగస్వాములు కావాల్సిందిగా ప్రజానీకానికి, ప్రత్యేకించి మైనారిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హరితహారంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మం నగరంలో సంస్కృతి కార్యక్రమాల ద్వారా పోలీసులు, కళాకారులు ప్రచారం నిర్వహించారు. పోలీసులు రోడ్ల వెంటే హరితహారంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మం నగరంలో సంస్కృతి కార్యక్రమాల ద్వారా పోలీసులు, కళాకారులు ప్రచారం నిర్వహించారు. పోలీసులు రోడ్ల వెంట వెళ్లే వాహనాలను ఆపి హరితహారంపై స్టిక్కర్లు అందజేసి ప్రజలకు అవగాహన కల్పించారు. నగరంలో కళాకారులు, పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని కొనసాగించారు. హరితహారం పేరుతో ఖమ్మం డివిజన్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల సహకారంతో మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. మొక్కల పెంపకం చేపట్టేందుకు ఒక్క మొక్కకు ప్రభుత్వం 300 రూపాయలను పంపిణీ చేస్తుందని, వాటిని సక్రమంగా వినియోగించి చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని డీఎస్పీ పిలుపునిచ్చారు. కళాకారులు కూడా చెట్ల పెంపకాన్ని వివరిస్తూ పాటల రూపంలో తెలియజెప్పారు. మొక్కల రిక్వేషన్ మేము ఇచ్చాము సార్, మాకు 4:30కి టైం ఇచ్చారు. 4:30కి వెళ్ళి మేము మొక్కలు కలెక్ట్ చేసుకొని ఈ మా టౌన్లోనే కాకుండా కూసుమంచి, తిరుమలపాలెం, అలాగే నెలకొండపల్లి పోలీస్ స్టేషన్లలో కూడా, రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం రేపు చేస్తాము. ఈరోజు పిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మేము తిరుమలపాలెం చెరువును కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కూడా దాదాపు ఒక 500 మొక్కలు కావాలంటే సార్ ఇస్తామని చెప్పారు. వాటిని కూడా తీసుకెళ్లి రేపు కలెక్టర్ గారిని కానీ లేదా ఎస్పీ గారిని కానీ తీసుకెళ్లి ఆ మొక్కలు నాటే కార్యక్రమం మేము చేపడతాం. అదేవిధంగా ఈ ఇంతకుముందు హరితహారం అని అంటే మామూలు ఏదో మొక్క పెట్టి వదిలిపెట్టే కార్యక్రమం ఉండేది. కానీ ఈసారి గవర్నమెంట్ నుంచి దానికి మెయింటెనెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ప్రతి మొక్కకు 300 రూపీస్ వరకు ఇస్తూ ఉన్నారు ఎవ్రీ మంత్. కాబట్టి ఖచ్చితంగా వాటిని మొక్కల్ని సావనీయకుండా వాటిని బ్రతికించి పైకి వాటిని మొక్క పూర్తి స్థాయిలో దాని జీవితకాలం బతికే విధంగా దాన్ని చర్యలు తీసుకునే దానికి మా వంతు కృషి మేము తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడ అడిగినా కానీ వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు ఈ సంవత్సరము 310 లక్షల మొక్కలను నాటించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మొక్కలన్నీ కూడా సంరక్షించడానికి కూడా చర్యలు, నాటిన మొక్కలను సంరక్షించడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే చాలా మొక్కలు ఈ గతంలో నాటడం జరిగింది, కానీ వాటి యొక్క సర్వైవల్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి సర్వైవల్ పర్సంటేజ్ని కూడా ఎన్ష్యూర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ తెలంగాణ హరితహారం పథకంలో తీసుకోవడం జరిగింది. నాటిన మొక్కని, ప్రతి మొక్కని కూడా బతికించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. మరియు దీనికి విస్తృత ప్రచారం కల్పించడానికి గాను ఇప్పుడు మన కళాజాథా బృందాల ద్వారా జిల్లా మొత్తం, జిల్లా వ్యాప్తంగా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. మరియు పాప్లెట్లని, స్టిక్కర్లని ప్రతి ప్రదేశంలో అందించడం జరుగుతుంది వైట్ స్ప్రెడ్ పబ్లిసిటీ కొరకు. కాబట్టి ప్రజలందరూ సహకరించి వారి యొక్క మండల అధికారులను సంప్రదించి కావలసిన మొక్కలను తీసుకొని ప్రతి తీసుకున్న ప్రతి మొక్కని సంరక్షించి తెలంగాణ హరితహారం పథకాన్ని హామీ సిబ్బంది రెగ్యులర్ చేయాలని కోరుతూ ఖమ్మంలో గత 15 రోజులుగా ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తున్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఉద్యోగులు స్థానిక పెవిలియన్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ సిబ్బంది నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను వెంటనే రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. గ్రామ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం, సిఎండిపి, వాటర్ షెడ్ తదితర ఉద్యోగులందరూ కూడా గత 10-15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోనే అనేక మార్లు ప్రభుత్వాన్ని కలిసినా కూడా ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల గత 18వ తారీఖు నుంచి నేటికి 15 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్చలకు కానీ ఏమీ పిలవకుండా
ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేసే ఆలోచనలతో ఉంది. కాబట్టి ఈరోజు నిరసనలో భాగంగా బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాము. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క కుటుంబాలను అందరినీ కూడా వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని రెగ్యులర్ చేయాలనేటటువంటి ప్రధాన అంశంతో చేస్తున్నాం. కాబట్టి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మా యొక్క సిబ్బందిని కూడా కోరుతున్నాను. నగరంలోని రంగనాయకుల గుట్టలో శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నట్లు, మాల ధరించిన భక్తులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆశ్రమంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. శ్రీకృష్ణ సాయి ఆశ్రమాన్ని స్థాపించి 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మాల ధరించిన భక్తులకు ఈ నెల 21వ తేదీన ఆశ్రమంలో సౌకర్యాలు కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. అభిషేకం జరుగుతుంది. తర్వాత ఉదయం 5 గంటలకు 108 లీటర్ల గోక్షిలంతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. వచ్చిన భక్తులందరితో కూడా అభిషేకం చేయిస్తాము. అదేవిధంగా మళ్ళీ ఉదయం 7 గంటలకు స్వామివారికి అలంకరణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఉదయం 8 గంటలకు స్వామివారికి 8 సహస్ర గులాబీలొచ్చాయి, సహస్ర గులాబీ పూలు వచ్చాయి, సహస్రనామార్చన జరుగుతుందండి. తర్వాత ఉదయం 8:30 స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఉదయం 9:30 స్వామివారికి మహామంత్రపుష్పం కార్యక్రమం జరుగుతుందండి. తర్వాత 11:55 మహానివేదన, 12 గంటలకు వచ్చిన భక్తులందరికీ విశేషంగా అన్నప్రసాద వితరణ అంటే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ దీక్ష కార్యక్రమం అనేది మొట్టమొదటిగా మన ఆశ్రమంలో ప్రారంభించాం బాబావారి యొక్క అనుగ్రహంతో. ఈరోజు విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి ఈ దీక్ష కార్యక్రమం తీసుకుంటున్నారు. మన గుడి అదేవిధంగా అభివృద్ధి చెందుకుంటూ పోతున్నది. కావున ఈసారి కూడా ఈ యొక్క గురుపౌర్ణమి వేడుకలకు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ యొక్క కృష్ణసాయి యొక్క బాబావారి యొక్క కృపకు పాత్రలు కావాలని, మీ యొక్క మనసులో కోరికలు సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని, మా యొక్క బాబావారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై సాయిరాం. జైలో 22/6/2015 నుంచి అఖండ నామజపం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి భక్తుల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామాన్ని ఈ గురు పౌర్ణమి చివరి రోజు వరకు కోటి నామం జపం జరుగుతుంది. ఈ కోటి నామజపాన్ని చివరి రోజైన గురు పౌర్ణమి రోజు బాబావారికి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేష స్పందన వస్తుంది భక్తుల ద్వారా. ఇప్పటి వరకు 20 లక్షల నామజపం చేశారు భక్తులందరూ. ఈ నామజపం కూడా ఈ 11 రోజుల్లో 20 లక్షల నామజపం చేశారు. ఈ కార్యక్రమం ఇక ముందు కూడా విశేష స్పందనలో ఇంకా 37వ తారీఖు వరకు జరుగుతున్నది. కోటి నామజపం చివరి రోజు జరుగుతుంది. చివరి రోజు లాస్ట్ రోజు వరకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా మన శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో భక్తుల ద్వారా, భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఈ సంవత్సరం కూడా విశేష పూజలు పెట్టాము. మరియు అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల సహకారంతో విశేషంగా 10 నుంచి 15 వేల ఒక్కే రోజు 15 వేల మందికి అన్నదాన కార్యక్రమం జరగడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. భక్తులు కూడా ఈ కార్యక్రమంలో మంచి ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వారందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ జై సాయిరాం. రావుస్ ప్రజెంట్స్ పరిమయ ఎగ్జిబిషన్ ఖమ్మం నగరంలో ప్రారంభమైంది. నగరంలోని స్వర్ణభారతి కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ లో వివిధ రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. స్వర్ణభారతి కళ్యాణ మండపంలో ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో ఇండియాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన వస్తువులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలు మెచ్చే పలు రకాల ఆకర్షణీయమైన వస్తువులు ఉన్నట్టు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కు నగరంలోని మహిళలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఎవ్రీబడి రావ్ ప్రెజెంట్స్ పర్ణయ శివా కలెక్షన్. ఆషాఢమాసం సందర్భంగా ఈ షో నిర్వహించబడటం జరుగుతుంది. ఇది ఖమ్మంలోని స్వర్ణభారతి కళ్యాణ మండపం వద్ద నిర్వహించబడుతుంది. ఇది ఈ రోజు రేపు మాత్రమే ఈ షో ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇండియాలో నుంచి వచ్చిన అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన ఫ్యాబ్రికేషన్స్ అండ్ డిజైనర్ బ్లౌజెస్ అండ్ డిజైనర్ శారీస్ అండ్ 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ గాగ్రాస్ అన్ని అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ లభ్యమవుతాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీపై కుట్రపూరితంగా వ్యవహరించి పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది. ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య. సీఎం కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీఆర్ఎస్ శ్రేణులు. రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన టీఆర్ఎస్. మైనార్టీ సబ్ప్లాన్ 12% రిజర్వేషన్ల అమలు కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.